నా పేరు ఒల్లూరిపల్లి శ్రీనివాసరావు. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇంత తక్కువ కాలంలో ఇంత అత్యద్భుతంగా ఇంత గొప్ప టెక్నాలజీతోటి రాజధాని నగరాన్ని ఇలా నిర్మిస్తున్నారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. అది కూడా డబ్బు లేదంటూనే ఇంత గొప్పగా చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇటువంటి అభివృద్ధి చేయగలిగేటువంటి శక్తి కలిగి ఇటువంటి తెలివితేటలు ఉన్నటువంటి సీఎం దొరకడం నిజంగా అదృష్టం. తెలుగు వాళ్ళ అందరి అదృష్టం కూడా ఇది. మేము హైదరాబాద్లో ఉన్న ఒరిజినల్గా నాది కృష్ణా జిల్లా, 34 ఏళ్ళైంది హైదరాబాద్ వెళ్ళి. అయినా కూడా జిల్లా మీద జనరల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఇక్కడ ఏదైనా పార్టిసిపేట్ చేద్దామని వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి, వస్తారని ఆశిస్తున్నాను. సరే, అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది జగన్ కానీ పవన్ కానీ అనుకున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా చూస్తే, వయసు దృష్ట్యా చూస్తే ఈయన అనుభవంతో ఎటువంటి సంబంధం లేదు, సరిపోదు. కాబట్టి ఈయనకి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, మీరు అమరావతిలో వచ్చారు కదా, మీరు మొత్తం చూశారు, ఏమేమి చూశారండి ఇక్కడ? మీరు సెక్రటరేట్ చూసాం, మినిస్టర్స్ బంగ్లాస్ చూసాం, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్, అపార్ట్మెంట్స్, ఇప్పుడు ఈ బ్లాక్ కాంక్రీట్ బ్లాక్ చూద్దామని వచ్చాం. సో ఇవన్నీ చూసాం, రోడ్లన్నీ చూసాం, హైకోర్టు బిల్డింగ్ ఒకటి, అన్నీ బాగున్నాయి. టెంపరీ కట్టారు, వాటి మళ్ళీ రీయూజ్ చేస్తామని చెబుతున్నారు కాబట్టి ఏది వేస్ట్ కాదు, బాగుంది. థ్యాంక్ యూ సార్.